టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశమై సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు. త్వరలో ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా మంచి నిర్ణయాన్ని వెల్లడిస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్లు చీర్ల కిరణ్ తెలిపారు. ఉద్యోగుల తరపున మేమందరం కూడా బ్యాంకర్స్ని రిక్వెస్ట్ చేసుకున్నాం. స్వామివారి దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు చాలా అదృష్టవంతులు. వారికి ఏదో దేవుడు ఒక ప్రసాదం లాగా ఈరోజు ఇంటి స్థలాలు 30 సంవత్సరాల తర్వాత ఇంటి స్థలాలు ఇస్తున్నారు. చాలామంది టీటీడీలో క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు ఒకేసారి 3.5 లక్షల రూపాయలు కట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి బయట వాళ్ళకి ఇచ్చేదానికన్నా అతి తక్కువ వడ్డీ రేటు మీరు మా ఉద్యోగస్తుల్ని కస్టమర్స్గా కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులుగా భావించి వడ్డీ రేటును కూడా తక్కువ వడ్డీ రేటుతో ఇంటి లోన్లు ఇప్పించవలసిందిగా ఎఫ్ అండ్ సేవ గారి సమక్షంలో బ్యాంకర్స్ని కోరడం జరిగింది.